ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. నమస్కారం, నేను సహస్ర, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యన హైడ్రా బాగా హైలైట్ అయింది. హైడ్రా నుంచి కాస్త జనాలు ఆలోచించలోపే ఇప్పుడు కులగణన అనేది అన్ని తీసుకొచ్చారు. మరి కులగణన నిజంగా అవసరమా? కులగణన వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, అసలు ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. చాలా మంది మదిలో దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే కులగణన అనేది నిజంగా ఎందుకు, ఏమిటి అనే అంశాల మీద మనతో పాటు ఉన్నారు బీజేపీ లీడర్ రాజునేత గారు. ఆయన అడుగుదాం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆయన అడిగి మాట్లాడదాం. నమస్తే అండి. సో కులగణన అనేది నిజంగా మానవాళికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అవసరం అంటారా? ఈరోజు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో చాలా సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఏనాడు కూడా వాళ్ళు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళకు వస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏంది, ఆ రిజర్వేషన్ల ఫలాలను పొందిన వారు ఎంతమంది, వాళ్ళకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి విషయాల మీద ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, ఫోకస్ చేయలేదు, కులగణన చేయలేదు. పాయింట్ నెంబర్ 1. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కులగణన చేస్తాము అంటే, ఒక మనిషికి ఏదైనా రోగం ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే స్కానింగ్ చేయాలి. ఫస్ట్ స్కాన్ చేస్తే కానీ నీకున్న రోగం ఏదో తెలియదు కాబట్టి స్కాన్ చేసినాక తెలిసినటువంటి రోగానికి మందులు ఇస్తారు డాక్టర్. కాబట్టి మేము దేశవ్యాప్తంగా జనాభా ఎంత ఉంది, కులా అందులో కులాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్కానింగ్ చేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ. కానీ తీరా చూస్తే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి కులగణన విషయానికి వస్తే, దాని పేరు యాక్చువల్గా కులగణన కాదు, వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమగ్ర ఆర్థిక విద్య ఉద్యోగ కుల గణన అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయ్యా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ, మంచిదే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, కానీ గతంలో గత హయాంలో ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉండేనో వాళ్ళు కూడా సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఇలాంటి గణన చేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ లెక్కలను ఎక్కడ కూడా బయట పెట్టలేదు, అవి ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఈరోజు మళ్ళీ సర్వే పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంది, విద్య యొక్క పరిస్థితి ఏందని ఈరోజు తెర మీదకి తెచ్చినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక నాటకం బూటకంగా కనపడతా ఉంది. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పక్కదారి పట్టి చేయడం కోసము, 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం మీ దగ్గర ఆర్థిక నిధులు లేని కారణంగా ఈరోజు కావాలనే ఇదొక డ్రామా అని మళ్ళా బయటికి తెచ్చారని కనబడతాం. ఎస్, మేము అడుగుతా ఉన్నాం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో పెరగాలి. మేమే డిమాండ్ చేసినాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం ఈరోజు, బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42% పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం, మేము ధర్నా చేసినాం. మేము ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి సగర్వంగా ఆ రోజు ప్రకటించినాం. అయితే ఈరోజు ఈ కులగణన పేరిట జరుగుతున్నటువంటి సర్వేలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంది, ఎందుకు ఇన్ని ప్రశ్నలు జనాల మీద, ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన వారికి పథకాలు సరిగ్గా వెళ్ళట్లేదని. ఇంతకు ముందు గతంలో వాళ్ళు మెయిన్ ఎజెండా ఏంటంటే గతంలో ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి, ఎవరెవరికి అర్హులకి వెళ్తున్నాయా లేదా, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్తున్నారు. కులానికి సంబంధించి అగ్రకులం వారు కొంతమంది బిలో మిడిల్ క్లాస్ లో ఉన్నారు, కొందరు తక్కువ కులం వారు చాలా హై ప్రొఫైల్ లో కూడా ఉన్నారు. అవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ కులగణన అనేది అవసరమని మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే నేను కూడా ఈ కులగణనకు సంబంధించినటువంటి పేపర్లను అన్ని కూడా గమనించిన చూసిన తెచ్చుకోండి, దీంట్లో 70-75 ప్రశ్నలు ఉన్నాయి వాస్తవానికి.
అందులో ముఖ్యంగా 56 ప్రశ్నలు వీళ్ళు ఈరోజు ప్రతి ఇంటికి పోయి ఎన్యూమరేటర్, ఎవరైతే ఆ కులగణనకు ప్రతి ఇంటికి సర్వేకి పోతా ఉన్నారో ఆ ఎన్యూమరేటర్కు బ్లాకుల వారిగా కేటాయించారు, బ్లాకుల వారిగా కేటాయించి వాళ్లకు గణన చేయమని. అయ్యా ఈరోజు మీరు అడగబోయేటువంటి 56 ప్రశ్నలు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మీ ఇంట్లో కోళ్ళ లెక్క ఎంత, పందుల లెక్క ఎంత, పిల్లుల లెక్క ఎంత, బాతుల లెక్క ఎంత, మేకల లెక్క ఎంత, గొర్రెల లెక్క ఎంత అడుగుతా ఉన్నారు, మంచిది. ఇవి కాకుండా పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేనివి కూడా ఈరోజు గణనలో అడుగుతా ఉన్నారు. నిజంగా మీరు ఒకవేళ బీసీలను ఉద్ధరించాలి, ఎస్సీలను ఉద్ధరించాలి, ఎస్టీలను ఉద్ధరించాలంటే వాటికి సంబంధించిన ప్రశ్నలు రూపొందిస్తే బాగుండు కదా. ఈరోజు నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత, మీకు ఏ ఎక్కడి నుంచి వచ్చింది ఆ బ్యాంక్ బ్యాలెన్స్, మీకు ఒకవేళ ప్లాట్లు కొనుక్కుంటే ఎక్కడి నుంచి కొనుక్కున్నారు ప్లాట్లు, మీరు ఎప్పుడు కొనుక్కున్నారు ప్లాట్లు, మీ ఇంట్లో ఒకవేళ ఎవరైనా విదేశాలకు పోతే ఎప్పుడు పోయారు విదేశాలకు, ఇవన్నీ ప్రశ్నలు కొన్ని చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు ఇస్తా ఉన్నారు. ఇవి కాదు, రాజకీయంగా కూడా అంటే మీ ఇంటిలో ఎవరైనా ఒకవేళ ప్రత్యక్షంగా రాజకీయాలలో ఉంటే మీరు మీ ఇంట్లో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా, ఏ పార్టీలో కొనసాగుతున్నారు, గతంలో ఒకవేళ ఎమ్మెల్యేనా, ఎంపీనా, సర్పంచా, ఎంపీటీసా, జెడ్పీటీసా, ఎమ్మెల్సీ అనేటువంటి ప్రశ్నలు. అంటే ఇవన్నీ ఏందనంటే ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వాళ్లను కక్షగట్టి ఈరోజు సర్వే పేరిట వివరాలను తీసుకోవాలనేటువంటి విధంగా ఆలోచన చేస్తుందా అని అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. ఇవే కాదు, ఈరోజు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీ ఇంట్లో చదువుకునేటువంటి వ్యక్తి ఎవరైనా విదేశాలకు పోయిండా, ఏ దేశానికి పోయిండు, ఎప్పుడు పోయిండు, ఎందుకోసం పోయిండు, చదువుకోవడానికి కోసం పోయిండా, తర్వాత వృత్తిరీత్యా పోయిండా, ఉద్యోగరీత్యా పోయిండా అనేటువంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఇట్లా ఒకవేళ కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే, కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే నిజంగా మీరు వాళ్ళకు బెనిఫిట్ చేయాలనుకుంటే అనేక విషయాల పట్ల ప్రశ్నలు ఉంటాయి. మీరు ఒకవేళ వాళ్ళకి సబ్సిడీ కింద, ఫర్ ఎగ్జాంపుల్ నేత కార్మికులు ఉన్నారండి, నేత కార్మికులకు మీరు నిజంగా ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్నలు తయారు చేయచ్చు, కానీ అనవసరమైనటువంటి ప్రశ్నలను వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టి 20 నిమిషాల పాటు ఒక కుటుంబాన్ని మీరు ఎంక్వైరీ చేసి మీరు దేన్ని సాధించబోతున్నారో ప్రభుత్వానికి అర్థం కావాలి. మేమైతే దాన్ని ప్రభుత్వం అంత సీరియస్గా చేస్తుందని అనుకోవడం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా మీరు ఈరోజు ఇన్వాల్వ్ అయి తీసుకుంటా ఉన్నారు. బ్యాంకులు కానీ, పాస్బుక్ నెంబర్లు కానీ, రైతు బంధు పడుతుందా, లేకపోతే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ పాస్బుక్ ఏది, పట్టాదారు పాస్బుక్, ధరణి పాస్బుక్, దానిలో ఏ మీ పాస్బుక్ యొక్క నెంబర్ ఏంది, అందులో ఎంత భూమి ఉంది, అది మెట్టానా లేకపోతే తష్కినా లేకపోతే అసైన్డ్ ల్యాండా, ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు పర్సనల్ వి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత సద్వినియోగపరిచే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పొస్తున్నాను నేను. ఈరోజు మీరు ఈ రోజు పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తాం. ఈ డేటా పొరపాటున అసాంఘిక శక్తుల చేతికి చేరితే ఈ రోజు పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీరు తీసుకున్నటువంటి డేటాను తీసుకుపోయి ఆన్లైన్ లో మీరు ఎక్కిస్తామంటున్నారు. ఈ క్రమంలో అంటే ఎవరైతే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే డీటెయిల్స్ మన దగ్గర తీసుకున్నారో ఆయన తీసుకొని వాళ్ళ 5 ఆఫీసర్కి ఇవ్వాలి, ఆయన తీసుకొని ఇంకొక ఆఫీసర్కి ఇవ్వాలి, అది అక్కడ నుంచి ఆఫీస్కి పోవాలి, అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లు వాళ్ళు అవన్నీ కూడా ఎన్రోల్ చేయాలి. ఇది అంతా తతంగా జరిగేటువంటి క్రమంలో ఆ డేటా గనక చోరీకి గురైనా, అక్రమానికి గురైనా, ఒకవేళ అసాంఘిక శక్తుల చేతికి ఒకవేళ అది పోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ గారు ఇదే విషయమై హైదరాబాద్లో ఆడించారు. ఆయన ఒక మంచి మాట చెప్పింది, ఎందుకంటే మంచి ఎక్కడ ఉన్నా కూడా మనం మంచి అండి. ఈరోజు ప్రభుత్వము ప్రజలను ఏ ప్రశ్నలు అడగాలని చెప్పేసి ఏసీ గదులలో కూర్చున్నటువంటి ఆఫీసర్లు తయారు చేయకూడదని చెప్పి, అంటే ఒక ఏసీ గదుల్లో కూర్చున్నటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, పైస్థాయి అధికారులు కానీ వాళ్లకు గ్రౌండ్ లెవెల్లో పడుతున్నటువంటి బాధలు, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్లకు అంతగా తెలుస్తాయి తెలియవు. మనం బలవంతంగా ప్రశ్నల వర్షం కురిపించకూడదు, ప్రజల మీద బలవంతంగా ప్రశ్నలను వాళ్ళ మీద రుద్దకూడదు అని చెప్పేసి ఈరోజు ఆయన చెప్పిండు. ఇంకొక చెప్తూ ఏమన్నాడు,
ఒకవేళ నిజంగానే సర్వేకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాల్సి వస్తే ఫస్ట్ మీరు ప్రజల నుంచి సమాచారాన్ని తీసుకోండి, ప్రజలను అడగండి ఏ ప్రశ్నలు అడిగితే మీకు బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ప్రజలనే అడిగి వాళ్ళ నుంచి మీరు సమాధానాలు తీసుకోవాలి తప్ప బలవంతంగా ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇది మంచి మాట. ఇప్పుడు ఒక కుటుంబంలో మీరు పోయి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారండి, వాళ్ళు చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, చెప్పని కొన్ని ఉంటాయి. మీరు బలవంతంగా పోయి కావాలని వాళ్ళని అడగడం, ఒత్తిడి తీసుకురావడం, ఇది చెప్పాలి ఖచ్చితంగా అనడం, ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదనేది అనిపిస్తాం. ఇప్పుడు ఈ సేకరణలో కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు కొంతమంది మానసికంగా ఉన్న వాళ్ళని అంటే కొంతమంది ఫిజికల్లీ, నేను చెప్తాను, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, సో కొంతమంది తల్లిదండ్రులకు ఆటిజం పిల్లలు ఉంటారు, అది అందరికి చెప్పుకోరు, కానీ వీళ్ళు సేకరిస్తున్నారు. ఆటిజం పిల్లలు ఎంతమంది, దివ్యాంగులు ఎంతమంది, మానసిక పరిస్థితి బాగాలేనిది ఎంతమంది, ఇంకా కొన్ని రకాలు చెప్పుకోలేని జబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ వీళ్ళు సేకరిస్తారు. కానీ కొంతమంది పేరెంట్స్ కి అవి చెప్పుకోవడం ఇష్టం లేదు, వాళ్ళ పిల్లల విషయాలు బయట చెప్పడం ఇష్టం లేదు. మరి అలాంటి పరిస్థితులు వీళ్ళు వీటిని ఎలా సేకరిస్తారు? వివాహం అయిందా, వివాహం కాలేదా, వీళ్ళకి ఎలాంటి ఇవన్నీ అవసరం లేదు కదా, కుల గణనలో ఇవన్నీ ఎందుకు సేకరిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, అందరి జనాల ప్రశ్నలు ఇవే ఉన్నాయి. ఈ రోజు మీకు స్టార్ట్ అయింది కదా, రేపటి వరకు చూడండి జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా, ఏం అడుగుతా ఉన్నారు, ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అని చెప్పేసి. అయితే ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ గణన విషయంలో, అయా మీరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సేకరణ తీసుకోవడం వల్ల సమాజంలో ఆటిజం గానీ లేకపోతే ఇంకా మానసికంగా అంగవైకల్యం ఎంత వాళ్ళు, వీళ్ళు ఎంత ఉంటే ఆ పర్సంటేజ్ ని బట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనలో చేస్తామంటున్నారు. కుల వృత్తుల విషయంలో కూడా అట్లనే అన్నారు. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన దాంట్లో ఉంది, ఇప్పుడు కుల వృత్తులు ఎంత కాలం నుంచి ఆ కుల వృత్తులు ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, ఈ పని చేయడం వల్ల మీకేమన్నా జబ్బు వచ్చిందా, మీ ఎముకలు ఏమన్నా విరిగినాయా, కాళ్ళు ఏమన్నా వంకరపోయినాయా, ఇవన్నీ అడుగుతా ఉన్నారు వాస్తవమే. కానీ కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు వాళ్ళకు చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు ఆ ఎన్యూమరేటర్ని వాళ్ళు ఏ రకంగా సమాధానాలు ఇస్తారో ఏందో మనకి. ఇప్పుడు ఈ ఎమ్యూనిటీస్ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆల్మోస్ట్ హాఫ్ డే అందరినీ బంద్ చేపించేసి ఆ ఉపాధ్యాయులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడికి వస్తున్నారు. మరి ఇప్పుడు ఇంత సమస్య ఇప్పుడు ఫండింగ్ కోసమో లేకపోతే ఈ ఉపాధ్యాయులందరినీ కూడా ఈ కులగణన సేకరించడానికి పంపిస్తా ఉన్నారు, సో వాళ్ళకి బర్డెన్ అవుతుంది, అటు పిల్లల చదువు దెబ్బతింటుంది. సో ఈ గవర్నమెంట్ కావాల్సిన పని కోసం పిల్ల ఇటు ఇబ్బంది పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఈరోజు చదువు చెప్పాల్సినటువంటి పడి పంతులు అందరినీ కూడా 80,000 పైచిలకు ఉద్యోగులను అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి కులగణలో చేస్తా ఉన్నారు. ఈరోజు మరి వీళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే ప్రతి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే బడికిపోయేటువంటి పిల్లలను ఈరోజు ఏం చేయబోతున్నారండి? బడి ఆ పిల్లలకు చదువు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది ఈరోజు? అది కూడా ఆలోచన చేయాల్సినటువంటి, అది కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే ఈరోజు ప్రభుత్వము ఒక ఆలోచన చేసి ప్రశ్నలను దాంట్లో జాబితాను తయారు చేసింది. పారిశ్రామికవేత్తలు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఇండస్ట్రియలిస్టులు ఎవరెవరు ఉన్నారు, మీకు ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, లాభాలు ఎన్ని వస్తున్నాయి, మీకు నష్టాలు ఎన్ని వస్తున్నాయి, ఇందులో భాగస్వాములు ఎంతమంది, ఈ ప్రశ్నలు అడగడం వెనకాల కారణం ఏంటి అంటే, ప్రభుత్వం ఒకవేళ నిజంగానే పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలనే ప్రయత్నం చేస్తుందా? ఎందుకు ఈ ఇప్పుడు మీరు పెట్టిన పేరేంది, గణనకు కుల గణన, ఆర్థిక గణన, లేకపోతే ఉద్యోగ కౌంటింగ్ ఏందన్నట్టు ఇది అర్థం కానటువంటి పరిస్థితి. పథకాలు కరెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒకటే అని చెప్తా ఉన్నారు. ఎవరు ఎలాంటి మిడిల్ క్లాస్ దరఖాస్తులు అన్ని కూడా గాలికి ఎగిరిపోయినాయి, అన్ని వాటి పరిస్థితి లేదు, వాడిని ఎవరు పట్టించుకుంటే. ఆర్ గ్యారంటీల అమలు విషయంలోనే ఇదంతా కూడా హైడ్రా కానీ తర్వాత ఈ కులగణన పేరిట ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. ఈరోజు ఈ ప్రజాపాలన దరఖాస్తులు అనేవి నిజంగా అప్పుడు చాలా హడావిడి చేసిన ప్రభుత్వం వాటి ఊసేది కాదు, లైన్లు నిలబెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మీద ఉండే లైన్లు, క్యూ లైన్లు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్ లో ఉండి ప్రజాపాలన దరఖాస్తులు అందించి, జిరాక్సులు తెచ్చి, ఫోటోలు తెచ్చి, సంతకాలు ఇచ్చి, పిల్ల జల్లని అందరి ఇంట్లో ఉండకుండా దరఖాస్తులు ఇవ్వాలంటే లేకుంటే మనకి వస్తాయో రావా అని చెప్పేసి వాళ్ళతో పాటు మా జర్నలిస్ట్ ఎన్ని సెంటర్లు ఉంటే అన్ని సెంటర్లకు వెళ్లి పొద్దున్నే సాయంత్రం తిరిగి ఎంత చేస్తున్నావా అని చూసి వచ్చిందా అండి ప్రజాపాలన దరఖాస్తులో?
ఆరు గ్యారంటీలు పెట్టింది, ఆరు గ్యారంటీలో ఒక టన్ వస్తుందా? మీరు మైలనే కదా, మీకు 2500 వస్తుందా? నేను ఆ సెంటర్ లో వెళ్ళి కవర్ చేసుకోవడానికి సమయం అంటే, ఈ రోజు ప్రజాపాలన దరఖాస్తుల పేరిట చేసిర్రు, హైరాన హడావిడి చేసిర్రు, వాటిని అటకెక్కించిర్రు. ఇప్పటిదాకా వాటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి ఏదైతే ఈ గాంధీ సెంటర్ లో మాట్లాడిన తర్వాత చాలా మంది నిరుద్యోగులు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. అన్న, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక, కుల, విద్యా, ఉపాధి గణన అని పెట్టింది, మంచిగానే ఉంది. కానీ ఈ 56 ప్రశ్నలలో ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం అనేటువంటి ప్రశ్న కాలం అనేది లేనే లేదా? చూడండి, నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారని ప్రశ్న లేదా? ఎస్, అదే ఎగ్జాక్ట్లీ లేదు. ఒక్క కాలం గాని ఒక్క ప్రశ్న గాని లేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగం ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా మీరు ఒకవేళ ఇది ఉపాధి గణన, కుల గణన, ఆర్థిక గణన, ఉద్యోగ ఉపాధి గణన అయితే మరి మీ ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు, ఎంత చదువుకున్నారు, ఎప్పటి నుంచి వాళ్ళు నిరుద్యోగంతో సతమత అయితా ఉన్నారు, ఎందుకు ఉద్యోగం లేదు? మరి వాళ్ళకు ఒకవేళ ఉద్యోగం లేకపోతే మేము ఎన్నికల సందర్భంగా 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎప్పుడైతే చెప్పినో అవంతా కూడా మేము ఇస్తాం, ఇవ్వడానికి ఇది పనికొస్తుందని ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు ఇంటికి ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నాడు కదా. మీరు ఒకవేళ ఇది నిజంగా కనుక మీరు ఒకవేళ నిరుద్యోగులకు మంచి చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఒక కాలం పెట్టేది ఉండే, నిరుద్యోగి పేరు, ఎంత చదువుకున్నాడు, ఎప్పటి నుంచి ఉద్యోగం లేదు, ఎందుకు లేదు, అదే ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అనేది తెలుస్తుండే కదా. ఆ ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగులు అంతా కూడా ఈ విషయంలో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలో, ఆవేదనలో ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. సో నేనేమంటున్నా, ప్రభుత్వము ఒకవేళ మీరు నిజంగానే అందరికీ, ప్రజలందరికీ, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు గనక మంచి చేయాలనుకుంటే ఈ ఆర్థిక కూల గణనలలో అన్ని విషయాలు పొందుపరచాలి కదా. కొన్నింటిని ఎందుకు ఎగరగొట్టిరు మీరు ఈరోజు? ఈరోజు నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మీరు గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద లేదా? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కాబట్టి ఈ రోజు ప్రారంభమైంది. బహుశా నాకు తెలిసి ఇవన్నీ కూడా కొన్ని రోజుల పాటు ప్రజలను డైవర్షన్ చేసేటువంటి పాలిటిక్స్ గానే చూస్తా ఉన్నాము. అంటే ఇప్పుడు హైడ్రా నుంచి వీళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయడానికి మళ్ళీ కులగణన వచ్చిందని అంటారా? ఎగ్జాక్ట్లీ కదా అండి, మనకు కనపడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం చేసినటువంటి డేటా మొత్తం ఉంది, కానీ ఎందుకు దాన్ని బయట పెడతలేదు, చేయట్లేదు కదా? అంటే బిఆర్ఎస్ చేసింది కదా, వాళ్ళు మనకి ఎందుకు, మనం కొత్తగా చేద్దామని ఆలోచనతో చేస్తున్నారు. ఆయన చేసి ఆయన ఫామ్ హౌస్ కు పోయిండు, ఈయన చేసి ఎక్కడ పోతాడో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. నేనేమంటున్నా, ప్రజలకు ఉపయోగపడేటువంటిది నిజంగా కనకంగా ఉపయోగపడే ప్రయత్నం చేస్తే బాగుంటది తప్ప, వీళ్ళేదో కావాలని ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు వేసి, కొంతమంది మీరు అన్నారు ఇందాక వాళ్ళ ఇంట్లో కొన్ని చెప్పలేనటువంటి జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది ఆడపిల్లలు కొన్ని రకాల ఉంటాయి జబ్బులు, అవి చెప్పుకోలేరు, వాళ్ళని అవి ఇవన్నీ గవర్నమెంట్ కి డేటా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఖచ్చితంగా వస్తాయి అని మేము అంటా ఉన్నాము. కాబట్టి ఇదంతా వీళ్ళు కొన్ని రోజుల పాటు ఒక హడావిడి క్రియేట్ చేయాలి. వీళ్ళు ఇంకా దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం ఇస్తారంట, అంగవైకల్యం సంబంధించి. ఎందుకంటే కొంతమంది అర్హులు కాని వాళ్ళు కూడా కొన్ని పథకాలు తీసుకోవడం జరుగుతుంది. విడోలు కాని వాళ్ళు పథకాలు తీసుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి విడోలకు కొన్ని పథకాలు ఇస్తారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, అప్పుడు వాళ్ళు విడో కాదు కదా. అయినా స్టిల్ దే ఆర్ టేకింగ్ ఆ విడో పెన్షన్. అట్లా కొన్ని రకాల పథకాలు అన్ని కూడా అనర్హులకు వెళ్తున్నాయి. సో వాటిని ఖండించడానికి ఇవన్నీ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నమాట. నేనైతే నేను పర్సనల్ గా అనుకుంటున్నది ఏంటంటే, వాస్తవంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎక్స్రే తీసి, స్కానింగ్ తీసి నిజంగా వానికి జబ్బు లేకున్నా గానీ వానికి జబ్బు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఇచ్చేటువంటి క్రమంలో వాటిని కటింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, గతంలో కూడా పెన్షన్ విషయంలో మనం చూసిన వృద్ధాప్య పెన్షన్ల విషయంలో ఇంటికి ఒకరికే ఇచ్చాము. ఇంట్లో ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు వయోధికులు ఉంటే వాళ్ళకు ఒకరికి కట్ చేసి ఒకరికి ఇచ్చింది సర్వే చేయడం కారణంగా. అట్లా వీళ్ళు ఏమైనా చేయబోతున్నారా అనేది ఈరోజు అనేక రకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా బీసీల కోసమే కులగణన చేస్తున్నామని వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారు, ప్రతి సందర్భంలో చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు అందరు కూడా బీసీలకు మేము న్యాయం చేయబోతున్నాం, స్కానింగ్ తీస్తున్నాం, ఎక్స్రే తీస్తున్నాం అని ప్రతి సందర్భంలో చెప్తున్నారు.
రేపు మాకు ఎన్నికల కోడ్ రాబోతోంది స్థానిక సంస్థలకు సంబంధించి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 42% మీరు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో బీసీలకు రిజర్వేషన్లు రావాలని, అది ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు ఒకవేళ ఈ ఈ ప్రజాపాలన దరఖాస్తులను అటకెక్కించినట్టు గిట్లంగా మళ్ళీ ఈ కులగణన గిట్లంగా ఇది కాలేదు, టైం పడుతుంది, అది ఇది అని చెప్పేసి ఇప్పటికే సంవత్సరం అవుతుంది, ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి జరగాల్సి ఉంటే ఫిబ్రవరి తర్వాత, కానీ ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి అట్లీస్ట్ త్వరలో జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల కన్నా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఏ రకంగా ఇవ్వబోతున్నారు అనేది ప్రభుత్వం చాలా కూలంకషంగా చేయాల్సినటువంటి అంశం ఉంది. అయితే రాజుగారు, ఇప్పుడు ఈ కులగణన ప్రతిపాదన వచ్చింది ఎక్కడి నుంచి అంటే, కేంద్ర ప్రభుత్వం దీన్ని అయితే అంతగా ఎంకరేజ్ చేయట్లేదు, రాహుల్ గాంధీ గారు దీన్ని అయితే తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తున్నారు. అసలు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, సెంట్రల్ నుంచి వచ్చిందా లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చేయాలని అనుకుంటుందా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పన్నాగం పన్నింది. అదేంటంటే ఈరోజు మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతాయి, నవంబర్ 20 రోజు ఎన్నికలు. అవును, కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్నాము చేయబోతున్నాము, వాళ్ళకి మేము అన్ని ప్రయోజనాలు ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము నేను ఇట్లా పోయి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి, అక్కడ కులగణన జరుగుతా ఉంది, నెక్స్ట్ మీ రాష్ట్రంలో కూడా చేస్తాము, మాకు ఓటేయండి అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని అనిపిస్తా ఉంది. ఈరోజు జార్ఖండ్ కానీ మహారాష్ట్రలో కూడా ఓబీసీలు ఎక్కువ శాతం ఉంటారు కదా మనకు. సో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము కులగణనను తెర మీదకి తీసుకొచ్చి దాని మీద హడావిడి చేస్తా ఉన్నారని ఖచ్చితంగా మాకు అనిపిస్తా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ వీళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసి హడావిడి చేసి దీన్ని కూడా పక్కకు పడేస్తే మాత్రం ప్రజలు వీళ్ళను క్షమించారు. ఈ కులగణన దేశం మొత్తం జరుగుతుందా? అదే కదా, జరుగుతుందా లేదా అనేది దేవునికి తెలియాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట కదా ఇది, దేశం మొత్తం స్కాన్ చేయాలి. అరే భయ్, నువ్వేం చేసినావా ఇన్ని రోజులు? మరి నువ్వు 60 ఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలన చేసింది నువ్వే కదా, మీరే కదా, మీ ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళే కదా. మరి ఆ 60 ఏళ్ళను అప్పుడు మీకు 400 సీట్లు 300 సీట్ల పైన ఉండే లోక్సభలో అప్పుడు మరి ఏం చేసిరు మీరు స్కానింగ్ చేయకుండా? అంటే అప్పుడు ఎవరికి ఏమైనా రోగం ఉండని ఎటన్నా పోనని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి ఇదంతా ఒక బూచిగా చూపించి నీకేం రోగం ఉంది నీకు స్కానింగ్ చేయాలి. ఇవన్నీ కూడా రాజకీయాలలో వాళ్ళు లబ్ధి పొందడం కోసం రాజకీయంగా ఆడుతున్నటువంటి ఆటగా కనబడతా ఉంది. నిజంగా కనుక మీరు చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా దీని మీద మీరు హైకోర్టు చెప్పింది ఏమని, బీసీ కమిషన్ తోని కాదు, ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళను రిజర్వేషన్ల మీద, బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ల మీద ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఒక 15-20 రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఆ పని చేయండి అయ్యా, మీరు ఆ పని చేయకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన ఆ కమిషన్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మీరు సహకరించండి. ఎందుకు రిజర్వేషన్లు తక్కువ ఉన్నాయి, జనాభాకు అనుగుణంగా లేవనేటువంటి దాని మీద మేధో మదన చర్చ జరపాలి, మేధోలతో మాట్లాడి ఆ ప్రత్యేక కమిషన్కు మీరు తోడ్పాటును అందించి రిజర్వేషన్లు పెంచొచ్చు కదా. దానికి ఇంత హైరాణ క్రియేట్ చేసి 56 ప్రశ్నలు వేసి 20 నిమిషాలు ఒక్కొక్క ఫ్యామిలీని మీరు ప్రశ్నించి 8-9 పేజీల ప్రశ్నలను తయారు చేసి ఎంత హైరాణ డ్రామా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదని ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. సో రైట్, చూసారు కదండి, కులగణన అనేది దేశవ్యాప్తంగా కూడా జరుగుతా ఉంది. మరి దీనికి సంబంధించి కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత కనబడుతుంది, మరి కొంతమంది దీన్ని అయితే ఆస్వాదిస్తున్నారు. కానీ స్టార్ట్ అయిన తర్వాత ప్రజల నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తే ప్రజలు నిజంగానే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఇదంతా కూడా అనుకూలంగా జరుగుతుందా అనేది మనం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్.